భాజపా రాష్ట్ర నూతన కమలదళాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 2023 ఎన్నికల్లో గులాబీ తోటలో కమలం వెక్సించేలా పాత కొత్త కలయికతో జట్టును సిద్దం చేసుకున్నారు. 8 మంది ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులతో పాటు 8 మంది కార్యదర్శులను నియమించారు. 2 కోశాధికారులు, 3 అధికార ప్రతినిధులతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు కూడా అధ్యక్షులను బండి సంజయ్ నియమించారు. పార్టీ సీనియర్ నేతలకు జాతీయ కమిటీలో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర కమిటీ కంటే ప్రత్యేక కమిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.